ఎటువంటి వాడో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. ఇంకా లోకంలో వ్యవస్థ అన్న మాట ఎక్కడుంటుంది? ధర్మం అన్నది కట్టు తప్పిపోతుంది, లోకంలో శాంతి ఉండదు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. సత్యమే ఈ లోకంలో, సత్యం అంటే సత్యమే ఈశ్వరుడు అన్న మాటకి కట్టుబడడం, చెయ్యవలసిన పనిని చెయ్యడం. చెయ్యవలసిన పని అన్నది వేదం ఏది చెయ్యమందో అది చెయ్యడం, వేదం ఏది చెయ్యొద్దందో అది చెయ్యకుండా ఉండడం, అదే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. అటువంటి సత్యం కన్నా పరంపదం ఇంకోటి లేదు, అదియే లక్ష్మి, అదియే సమస్తం. కాబట్టి నేను అలాగే చేస్తాను. అసత్య సంధస్య సతః చలస్యా స్థిరచేతసః నైవ దేవాన పితరః ప్రతీచ్ఛంతీతి నశ్రుతం. ప్రతిజ్ఞకు కట్టుబడక కదిలిపోయే మనస్సుతో వేదము చెప్పిన మాటని నమ్మకుండా ప్రవర్తించేటటువంటి వాడు పెట్టినటువంటి తద్దినంలో అన్నాన్ని కూడా పితృదేవతలు తినరని గుర్తుపెట్టుకో. లోపల నమ్మకం లేకుండా నువ్వు ఒక పూజ చేస్తే నువ్వు చేసిన పూజా పదార్థాన్ని దేవతలు కూడా స్వీకరించాలని గుర్తుపెట్టుకో. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ భూమి కర్మభూమి, కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్చుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. ఇక్కడ కర్మ చేసే దేవతలు కూడా పదవుల్ని పొందారు, ఋషులు కర్మలు చేసే అంత సమున్నతమైనటువంటి స్థితిని పొందారు. నిందామ్యహం కర్మపితుః కృతం కృతం తత్. ఇంత తప్పు మాటలు మాట్లాడుతున్నావే, వేద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావే, శాస్త్రాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నావే. ఇప్పటి వరకు నేను మా నాన్నగారు అన్ని మంచి పనులు చేశారని నమ్మి ఉండేవాణ్ణి, నీలా శాస్త్రాన్ని నమ్మని వాణ్ణి చేరదీసి మంత్రిగా ఎలా పెట్టుకున్నారు మా నాన్నగారని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు గబగబా లేచాడు. లేచన్నాడు, ఇలా చెప్తే నువ్వు లొంగుతావేమోనని చెప్పాడు తప్ప జాబాలి అటువంటి వాడు కాడు. వేదాన్ని శాస్త్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు, అందుకే మీ నాన్న పక్కన ఆ స్థితిలోకి చేరగలిగాడు. నాయన ఈ మాటలు చెప్తే నువ్వు నమ్మి వస్తావేమోనని ఈ ప్రయోగం కూడా చేశాడంటే నమ్మకం అన్నది కదిలిపోకూడదు, ఎవడు ఏది చెప్తే దాన్ని నమ్మకూడదు, స్థిరంగా నిలబడి ఉండగలగాలి. కాబట్టి నేను ఒక ధర్మం చెప్తాను, వశిష్ఠుడు చెప్పే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వశిష్ఠుడు చెప్తే రాముడు కాదనకూడదు, ఎందుకంటే కులగురువు, విద్య నేర్పినవాడు. ఒక గురువు మాట్లాడారు అంటే ఏదో అనియచ్చు కాబట్టి అందామని అనరు, ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. మీ ఈ సృష్టి ఆవిర్భావం దగ్గర నుంచి మీ వరకు రాజ్యం ఎందుకు తీసుకోవలసిన అవసరం వచ్చిందో నీకు చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు రాజ్యం తీసుకో అని ఆయన ఏమనలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ లోకమంతా జలమయమైపోయి ఉండేది, ఈశ్వరుడు సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు జలములలోంచి భూమి పైకొచ్చింది, ఆ భూమిని పైకొచ్చినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యభగవానుడు, సూర్యభగవానుడికి వైవస్వత మనువు, వైవస్వత మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకుడికి దుందుమారుడు, ఆయనకి యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, ఆయనకి సుసంధి, ఆయనకి ధ్రువసంధి, ఆయనకి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అశుమంతుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘుమహారాజు, రఘుమహారాజుకి కల్మషపాదుడు, కల్మషపాదుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, ఆయనకి శీగ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి నలుగురు. ఇందులో ఇద్దరు ముగ్గురు కొడుకులున్న వాళ్లల్లో కూడా పెద్దవాడే పట్టం కట్టుకున్నాడు. మీ వంశంలో ఆచారంగా వస్తున్నది ఇది అంటే ఈ సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆచారం ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యం చేస్తాడు. ఇంత గొప్పగా సృష్టి మొదటి నుంచి వచ్చుతున్నటువంటి ఆచారాన్ని ఒక వ్యక్తి వరంతో తిప్పడానికి అధికారం ఉంటుందా? ఇంత పెద్ద ఆచారం నువ్వు ఆలోచించి రాజ్యం విషయంలో ఒక నిర్ణయానికి రావలసింది. అంటే రాముడు అన్నాడు, ఎప్పుడైనా మనుష్యుడు శిరోధార్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఆచార్యుడు, తండ్రి, తల్లి. ఇందులో మీరు కులగురువులు,
మాకు బుద్ధి నేర్పినవారు. నాకు మీరు మొదటి నుంచి నేర్పిన బుద్ధి ధర్మాన్ని పట్టుకో, కాబట్టి నేను నా పుత్ర ధర్మాన్ని పట్టుకున్నాను. రెండు, నేను అతిక్రమించకూడనిది నా తల్లి. నా తల్లి కౌసల్య, నువ్వు ధర్మమునందే ఉన్నావు, అడవికి వెళ్ళమంది. నా ఇంకొక తల్లి కైకమ్మ వనవాసం చేయమని ఆజ్ఞాపించింది. సుమిత్ర వనవాసం చేయమని లక్ష్మణుణ్ణి పంపింది. నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని నియోగించాడు. కాబట్టి నాకు ఎవరి మాట శిరోధార్యమో వారి ముగ్గురు యొక్క అనుమతితోటే ఈ అరణ్యవాసం ప్రారంభమైంది. కాబట్టి నేను వెనక్కి రావలసిన అవసరం నాకు కనపట్టలేదు. నేను వనవాసమే చేయవలసి ఉంది, అదే ధర్మం. వశిష్ఠుడు మాత్రం ఏమంటాడండి, ఇప్పుడు ఇంకా భరతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పైగా అక్కడ ఉన్న పౌరుల్ని జానపదుల్ని అడిగారు, మీరేం అడగరే అని. అంటే వాళ్ళు అన్నారు, మాకు రాముడు చెప్పింది సత్యంగా కనబడుతోంది, మేమేమనమన్నారు. అంటే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇహమే స్థండిలే శీఘ్రం కుశనాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మేన ప్రసీదతి అనాహారో నిరాలోకో ధనహీనో యథాద్విజ శేషే శేష్యే పురస్తాచ్ఛాలయా యావన్ న ప్రతియాస్యతి. నేను ఇక్కడే భరతుడు అలా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఈయన ముందు దర్భలు పరుచుకుంటాను. సూతుడా అంటే సుమంత్రుణ్ణి పిలిచి దర్భలు తెచ్చి పరు, నేను ఎదురుగుండా పడుకుంటాను, నా ముఖం మీద గుడ్డ కప్పేసుకుంటాను. నిరాహారం, నేను ఇంక అన్నం తిన్నా, అంటే ఆమరణ నిరాహార దీక్ష మొదట చేసిన మొదలుపెట్టినవాడు బహుశా భరతుడేనేమో. కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. దీనితో పాటుగా రాముడు పర్ణశాలలోంచి బయటికి వెళ్ళడాన్ని అనుమతించాను, కాబట్టి నేను అడ్డంగా పడుకుంటాను. నా మించి దాటి వెళ్ళాలి, పిల్లల మించి దాటకూడదుగా. చిన్న వయసు ఉన్న వాళ్ళ మించి పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరి మీద దాటరు. కాబట్టి దాటి వెళ్ళాలంటే ఘొరావు చేసిన వాడు కూడా బహుశా రామాయణంలో మొదట భరతుడేనేమో. ఘొరావ్ అండ్ ఫాస్ట్ అండ్ టు డెత్, ఈ రెండు భరతుడే ప్రారంభం చేసినట్లు నాకు అనిపిస్తోంది. కాబట్టి ఇలా నేను పడుకుంటాను, రాముడు రాజ్యం పుచ్చుకుంటాడో నా మరణాన్ని కాంక్షిస్తాడో ఆయన ఇష్టం అన్నాడు. అంటే రాముడు అన్నాడు నవ్వి, ఉత్తిష్టత్వం మహాబాహో మాంచ స్పృశ తథోదకం. నాయనా నువ్వు చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు. తనని తాను రక్షించుకోవడానికి తన భుజబలాన్ని ప్రదర్శించకూడని రీతిలో జన్మించిన బ్రాహ్మణుడి వంటి వాడు బలవంతుడు తన ఐశ్వర్యాన్ని లాగేసుకుని తిరిగి ఇవ్వకపోతే అలా అడ్డంగా పడుకోవచ్చు, తప్ప నువ్వు క్షత్రియుడవు. నేను ధర్మం మాట్లాడితే నువ్వు అధర్మంగా, నువ్వు పుచ్చుకోపోతే అడ్డం పడుకుంటాను, నేను నిరాహార దీక్ష చేస్తాను అనొచ్చా? శరీరాన్ని శోషింప చేయకూడదు ప్రకృతికి విరుద్ధంగా. చచ్చిపోయే వరకు అన్నం తిన్ను అన్న మాట చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు కాబట్టి ఆ తప్పు నీ ఎందు ఉండిపోకూడదంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఆ తప్పు పోవడానికి ఇంకో కర్మ చెయ్యాలి. ఏ కర్మ చేస్తే పాపం వచ్చిందో ఆ కర్మ యొక్క పాపం పోవడానికి ఇంకో కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఒకసారి లేచి కూర్చుని ఆచమనం చేయి, నన్ను ఒకసారి ముట్టుకో అన్నాడు. అంటే ధార్మికుణ్ణి ముట్టుకోవాలి. దేవతలు ఋషులు అందరూ కూడా ఏమన్నారంటే, రాముడు చెప్పిందే ధర్మం, మేమిటువంటి సభ ఇప్పటి వరకు చూడలేదు, ఇటువంటి కొడుకుల్ని చూడలేదు, కానీ భరత నువ్వు ఆయన చెప్పినట్టే నీరు ముట్టుకుని ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకో అన్నారు. అనేసరికి భరతుడు లేచాడు, ఆచమనం చేశాడు. రాముడు అన్నాడు, విక్రీతమాహితం క్రీతం యత్పిత్రా జీవితామా న తల్లోపయితుం శక్యం మయావా భరతేనవా. మా తండ్రి గారు ఒకసారి అమ్మేసింది కానీ, మా నాన్నగారు కొన్నది కానీ, మా నాన్నగారు ఇచ్చేసింది కానీ మార్చే అధికారం మాకు లేదు, కాబట్టి నేను రాను అరణ్యవాసం లేదు. అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాహ పతిరుత్తమః. నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానంటానేంటి, అలా చెయ్యడానికి కుదిరేటటువంటి విషయం కాదు. నేను మళ్ళీ 14 సంవత్సరములు పూర్తయి వనము నుంచి తిరిగి వచ్చిన తరువాత మాత్రం ఈ సోదరులతో కలిసి రాజ్యం ఏలుతాను, అప్పటి వరకు మాత్రం నేను రాను అన్నాడు. అంటే అంటూ భరతుడితో ఒక మాట చెప్పాడు, కామాద్వా తాత లోభాద్య మాత్రా తుభ్యమిదం కృతం నతన్మనసీ కర్తవ్యం వర్తితవ్యంచ మాతృవత్. అమ్మ ఏ పని చేసిందో ఆ పనిలో దోషం చూసి అదే పనిగా కైకమ్మని నిందించడం మాత్రం నువ్వు చెయ్యవద్దు, అమ్మని గౌరవంగా చూస్తూ ఇంటికి వెళ్ళి రాజ్యం చెయ్యి. ఈ మాటలు అన్నాక భరద్వాజ మహర్షి దగ్గర చెప్పారు, ఈ సర్గలో చెప్పరు కానీ వశిష్ఠుడు త్రికాల వేది, రాముడు రాడన్న విషయం వశిష్ఠుడికి తెలుసు.
అందుకని ఆయన ఏం చేశాడంటే భరతుడి బుద్ధి తెలుసు, రాముడి బుద్ధి తెలుసు, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇదే పాదుకా పట్టాభిషేకానికి పునాది. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడికి రాముడి యొక్క బుద్ధి తెలుసు, భరతుడి యొక్క బుద్ధి తెలుసు, మీరు ఇది బాగా పట్టుకోవాలి. రాముని యొక్క బుద్ధి ధర్మం, భరతుని యొక్క బుద్ధి ధర్మం. రాముని ధర్మం అరణ్యవాసంలో ఉంటాడు, భరతుడి ధర్మం రాముడికి చెందవలసిన రాజ్యం తను చేయడు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏమిటి? న్యాసం. న్యాసం అంటే ఏమిటి? రాజ్యం రాముడిదే, ఆయన రాజ్యాన్ని కొన్నాళ్ళు రాముడు భరతుడు పరిపాలిస్తాడు, తనదని కాదు రాముడి రాజ్యం. రాముడు 14 ఏళ్ళు నువ్వు చూస్తుండు నేను వస్తానన్నాడు, ఆయన వచ్చేదాకా ఈయన చూస్తుంటాడు. ఎంత జాగ్రత్తగా చూస్తాడో, ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన వృద్ధితో అప్పజెప్పేయాలి, తప్ప నాది మాత్రం కాదు, నాది కాని దాన్నే ఆయనదైన దాన్నే ఆయన కోసమనే ఆయనకి పరిపాలించి పెడుతున్నాను, నేను ఆయన టింకరుణ్ణి కాబట్టి. ఇది న్యాసబుద్ధి అంటారు. ఇది ఒక్కటే పరిష్కారం, న్యాసం చేయించాలి. అంటే రాజ్యం నీదే రామ, భరతుడు అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, శూన్యం కాకూడదు కదా, మరి అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడు. నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడంటే మరి సింహాసనం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనకి ముందే తెలుసు, బంగారు పాదుకలు తీసుకొచ్చాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమభూషితే ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. అన్నయ్య నువ్వక్కర్లేదన్నయ్య, నీ పాదుకలు చాలు, పాదుక గురు పాదుక అంటుంటాం, పాదుక నీ తొక్కుతుంది శరీరంలో, తొక్కబడేది ఏది అంటే పాదుకొక్కటే, మిగిలినవి ఏవి తొక్కబడవు. పాదముల చేత ఆయన పైబరు అంతా పాదం మీదే ఉంటుంది, తొక్కబడతాయి. గురువు గారి యొక్క శాసనం అంతా లోపల ఉంటే గురుపాదుకలు తల మీద పెట్టుకోవడం, గురుపాదుకల్ని పూజ చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? తాను కింకరుడై గురువుగారి ఆజ్ఞలని పాటించడమే తప్ప తనదైన మాట ఒక్కటి కూడా తాను చెయ్యడు, గురువుగారు చెప్పిన మాటే చేస్తాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమభూషితే, ఇదిగో అన్నయ్య బంగారు పాదుకలు పెట్టాను, ఒక్కసారి నువ్వు ఆ పాదుకల మీద ఎక్కి దిగిపో, నువ్వు ఎక్కి దిగిపోయిన పాదుకలు నాకు తల మీద పెట్టుకోవలసినవి, తల అత్యంత పూజనీయం, పాదములు అత్యంత అశుభ్రతతో ఉంటాయి, అశుచితో ఉంటాయి, అందుకే కదండి ఎక్కడికైనా పెడితే కాళ్ళు కడుక్కుంటాం. ఇది తల ఒక ఎక్స్ట్రీమ్, ఒక పైకి ఉంటుంది, పాదములు అతి కిందకు ఉంటాయి. పెద్దలైన వారు కనపడినప్పుడు ఇక్కడ ఉన్న తల వారి పాదములకి తగిలేటట్టుగా నమస్కారం చేస్తారు, ఎందుకని ఈ తలకి అభ్యున్నతి ఆ పాదముల యందు ఉంది, ఆయన తపశ్శక్తిలో ఉంది, ఆ తపశ్శక్తితో కూడినటువంటి పాదములకు ఈ తల తాటిస్తే వికారమైన ఆలోచనలు విరిగిపోతాయి, పాలకి ఉప్పురాయి తగిలితే విరిగినట్టు విరుగుతాయి, విరిగి మంచి ఆలోచనలు కలిగి సక్రమంగా ప్రవర్తిస్తారు. అందుకని తలని పాదములకు తాటిస్తారు, కాబట్టి నీ పాదములే ఎప్పుడూ మాకు కావాలి, వాటికి తల తాటించి నేను పాలించాలి, నీదైన రాజ్యాన్ని నమస్కారం చేసి. నీ పాదములు వేరుగా రావు ఇప్పుడు, ఎందుకని నీ పాదములు అరణ్యంలో తిరుగుతున్నాయి, నీ పాదములకు నీ పాదుకలకు అభేదం, కాబట్టి నీ పాదములకు బదులు పాదుకలు తీసుకెళ్తాను, ఎక్కి దిగిపో, నీ పాదములే నాకు రక్ష, నీ గురు పాదుకలు ఎలాగో అలా. నీవు కూర్చున్నావంటే రాముడు కూర్చున్నాడు అంటే ఏం చెప్పినా ఎలా చెప్తారు, రానా ఏం చేస్తున్నారు అందరగా, ఆయన పాదాలకు నమస్కారం చేసి పూజనీయుడని మాట్లాడతారు. ఈ పాదుకలు సింహాసనంలో పెడతాను రామా, మీరున్నట్టే సింహాసనంలో, సింహాసనంలో ఉంటాయి, నేను పక్కన కింద కూర్చుంటాను, ఏం చేసినా ఏం చేస్తాను ఈ పాదుకలకు చెప్తాను, రామా ఇలా అంటున్నారు ఇలా చేస్తానైతేను అంటాను, నాకప్పటికీ చెయ్యి అని అనిపిస్తే మీరు నన్ను చెయ్యమని చెప్పినట్టు చెయ్యమని చెప్తాను, వద్దు అనిపిస్తే రాముడు చెయ్యొద్దు అన్నాడు కాబట్టి చెయ్యొద్దని చెప్తాను, నా బుద్ధితో నేనేమీ చేయను, మీకు చెప్తా, మీ పాదుకలకి చెప్తాను, మీ పాదుకలకి చెప్పడం మీకు చెప్పడమే, అలా చేస్తాను రామా ఒకసారి ఎక్కి దిగండి అన్నాడు. ఎవరు తెచ్చారు ఈ పాదుకలు? వశిష్ఠుడు తెచ్చాడు, కులగురువు తీసుకొచ్చాడు. ఇప్పుడు రాముడు ఆ పాదుకల మీద పాదాలు పెట్టి కిందకి దిగిపోయాడు, ఎక్కి దిగిపోతే భరతుడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడే, స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశహి వర్షాణి జటాచీరధరోహ్యహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందన తవాగమనకాంక్షాన్
వసన్ వై నగర నగరద నగరాద్బహి తవ పాదుకయోర్ యస్య రాజ్యతంత్రం పరంతప చతుర్దశేహి సంపూర్ణే వర్షేహని రఘుత్తమ నద్రక్ష్యామి యది త్వాంతు ప్రవేక్ష్యామి హుతాశనం. 14 సంవత్సరముల పాటు నేను అయోధ్యలో రాజ్యం చెయ్యను. అయోధ్యలో ఉంటే సింహాసనం ఉంది, ఇప్పుడు సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది. నేను అక్కడ కూర్చుంటే రాముడు లేడు రాముడు లేడు రాముడు లేడు అన్న భావనే వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, నేను అక్కడ ఉండను. నేను వసన్వై నగరాద్బహి, నగరమునకు బయట ఉంటాను, అయోధ్యకి బయట నందిగ్రామంలో ఉంటాను. అక్కడ ఒక సింహాసనాన్ని పెడతాను, అందులో ఈ పాదుకలు పెడతాను. నాది అని నేను పాలించాను. భరతుడికి రాజ్యం ఇచ్చేశాను, భరతుడు రాజ్యం చేస్తున్నాడని నువ్వు అనకూడదు. నీ రాజ్యాన్ని నువ్వు వచ్చే వరకు నేను చూస్తుంటానంతే. నీది నీదైన దాన్ని నాదిగా చూస్తూ ఉంటాను. నువ్వు రాగానే ఇది నీకు ఇచ్చేస్తాను. ఎన్నేళ్ళు చూస్తాను? 14 ఏళ్ళు చూస్తాను. 14 సంవత్సరములు పూర్తయిన మరునాటి సూర్యోదయానికి నువ్వు కనపడకపోతే అగ్నిహోత్రంలో దూకేస్తాను. కాబట్టి అన్నయ్య, ఇది మనిద్దరి మధ్య ఒడంబడిక అని అవి తీసుకెళ్లి మొట్టమొదట ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. అంటే మహారాజు పట్టాభిషేకం అవగానే ఏనుగు మీద కూర్చోవాలి కాబట్టి ఏనుగు మీద పెట్టాడు. తర్వాత తీసి రథంలో తాను కూర్చున్నా, రథంలో పెట్టలేదు ఆ పాదుకల్ని, తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. తత శిరసకృత్వాతు పాదుకే భరతస్తథా ఆరురోహ రథం మృష్టః శత్రుఘ్నేన సమన్వితః. శత్రుఘ్నుడితో కలిసి శత్రుఘ్నుడిని పక్కన కూర్చోబెట్టుకుని పాదుకల్ని తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. ఎందుకని? ప్రభువు కన్నా ప్రభువుతో సమానంగా తను కూర్చోకూడదు. రథంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టినా ప్రభువుతో సమానం అవుతుంది. అందుకనే రథంలో పక్కన పెట్టుకోలేదు పాదుకల్ని, రథంలో కూర్చుని తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆయన ఉన్నతంగా కూర్చున్నారు, నేను ఆయన కింద కూర్చున్నాను కింకరుణ్ణి. ఇప్పుడు ఆ పాదుకలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రతః అగ్రత ప్రయుః సర్వే మంత్రిణో మంత్రపూజితాః. ఇటువంటి ఋషులందరినీ పిలిపించాడు. నేను ఇంకా ఈ అయోధ్యా నగరంలో ఉండలేను, బయట ఉన్నటువంటి నంది గ్రామంలో నేను రాజ్యం చేస్తాను, నా తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్ళిపోతాను, నేను కూడా జటలు కట్టుకుని సింహాసనం మీద ఈ పాదుకలు పెడతాను, వీటికి తెల్లటి గొడుగుని అలంకారం చేస్తాను, తెల్ల గొడుగు కింద ఈ పాదుకలు ఉంటాయంటే రాముడు సింహాసనం మీద తెల్ల గొడుగు కింద రాజారాముడై కూర్చున్నాడని గుర్తు. నేను రామపాదములకే నమస్కరిస్తున్నానని పాదుకలకు నమస్కరిస్తాను, దీనికే చామరం వేస్తాను, దీనికే ఛత్రం పడతాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్తాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్పి రాజ్యం చేస్తాను. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, పాదుకా పట్టాభిషేకం అన్న మాటలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైతే మీకు కాదు మీ వంశమునకు ఆచంద్ర తారార్కము శ్రీరామ రక్ష. మనం ఒక మాట అంటుంటాం, శ్రీరామరక్ష 100 ఏళ్ళు ఆయుష్ అంటుంటాం. శ్రీరామరక్ష అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీరు బయలుదేరండి అయ్యా, పాదుకా పట్టాభిషేకంలోనే ఉంది ఆ మాట. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను, బాగా పట్టుకోండి. అప్పుడు మీరు పాదుకలు తల మీద పెట్టుకుంటే మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పరిపాలిస్తున్నవేవి పాదుకలు, ఎవరి ఆ పాదుకలు? ఎవరివి? రాముడివి. రాముడు రాజ్యం చేస్తున్నాడు, రాముడు తిన్నగా శాసనం చేస్తున్నాడా? రాముడు కూర్చుని అధికార పత్రాల మీద సంతకాలు పెడుతున్నాడా? రాముడు మాట్లాడుతున్నాడా? ఇది చాలా కీలకమైన ఘట్టం, మీరు నేను చెప్పేదాని మీద శ్రద్ధ పెట్టండి. రాముడు మాట్లాడుతున్నాడా? రాముడు మాట్లాడడు. రాముడు శాసనాల మీద సంతకాలు పెడతాడా? పెట్టడు. రాముడు తీర్పు చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? భరతుడు చేస్తాడు. కానీ భరతుడు ఎలా చేస్తాడు? నాది రాజ్యం అని చేయడు. ఎవరిది రాజ్యం అని చేస్తాడు? రాముడిది రాజ్యం అని చేస్తాడు. రాముడిది రాజ్యం అయితే మరి రాముడేడి సింహాసనంలో? రామపాదుకలే రాముడు. కాబట్టి రామపాదుకలు అక్కడ పెట్టి రామపాదుకలకి చెప్తాడన్నీ, రామ ఇదిగో ఇలా చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా శాసనం చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా ఆజ్ఞ ఇస్తున్నాను అని అన్నిటినీ కూడా రామచంద్రమూర్తికే చెప్తున్నానన్న భావనతో ఆ సింహాసనంలో పాదుకలు పెట్టి రాముడికి చెప్తున్నానని చెప్తాడు. ఇప్పుడు రాజ్యము రాము మంగళవాద్యాలు వాయించండి బాబు.
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభక్తేదతనం ప్రణో దేవీ సరస్వతీ వాజే దుర్వాజినీవతీ శ్రీమహాగణాధిపతయే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం మమాగ్నే వర్చో విహవేష్పస్తు వయంతేంధానాస్తనువం పుటేమ మత్యన్నమంతాం ప్రతిరశ్చరస్రస్వజాధ్యక్షేణ పృతనా జగేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాత పవతాంకామే అస్మిన్ మది దేవాద్రవిణమాజరంతాన్మయ్యాతీరస్తు మది దేవహూతి దైవ్యాహోతారావనిడంత పూర్వేరిష్టాశ్చామ తనువా సువీరా మహ్యం దదంతు మమ జాని హవ్యాకోతః సత్యామనసో మే అస్తు
ఏ నో మానిగాం గతమచ్చనాహం విష్ణే దేవాతో అధివోచతామే దేవేశ్వడర్వే రుణకృణోత విష్ణే దేవాత ఇహ వే రజద్భం మాహాస్మహ ప్రదధామ తనో బ్రహ్మారథామద్భిటతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినదన్ పురస్తాదబ్ధో గోపా పరిపాహి నస్తం ప్రత్యంచోయంత నిగత పునస్తే మైతాం చిత్తం ప్రబుధా వినేతత్ ధాతా ధాతృణాం భవనశ్చ దస్పతిర్దేవం సవితారమభిమాతటాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానం యథాత్ ఉరువ్యచానో మహిత శర్మ జగోతదస్మిన్ హవే పురుహూతః పురుక్షో సన ప్రజాజై హర్యశ్వ మృడజేంద్రమానోరీరితో మా పరాద ఏన సపత్నా అపతే భవంతింద్రాజ్ఞభ్యామవ బాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జద్దనజిదద్భజిద్యాః ఇమన్నో యజ్ఞం విహవే జుటద్వాచకుర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతి సానో మంద్రతమోర్జందుహానాధేనుర్వాగస్మానుపతుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః సభాయై నమః ఆచమ్యా ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా కస్మరేత్ పుండరీకాక్షం తుభాక్యాభ్యంతరశ్వతిః పుండరీకాక్ష 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 నమః ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాజ నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాధోక్ష నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః ప్రాణానాదమ్య ఉత్తిష్ఠంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకన్మతమారభే ఓం భూః ఓం భువః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజోజానః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భవత్వరోం మమోపాత్తదురదక్షయద్వారాత్రే పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన విరోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం సౌమ్యవాతరే రుభనక్షత్రే రుభయోగే రుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాజాం తుపరిధౌ శ్రీమాన్ త్రీమతః అస్యమానస్య బాభ్రేశగోత్రోద్భవస్య రోహిణీ నక్షత్ర జాతస్య శ్రీహరిప్రసాద నామధేయస్య ధర్మపత్నీమేదస్య తః కుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య తపాంధవస్య తపరివారస్య క్షేమస్థైర్యవిజరభయ ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం వ్యాధిచోర దుర్భిక్ష అనావృష్ట్యాది సర్వోపద్రవశాంత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీరామాయణ ప్రవచనాంతర్గత శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి సంభవద్భిర్ద్రవ్యై సంభవద్భిరుపచారై సంభవతానియమేన యావచ్చక్తి పురుడతోక్త విధానేన చ ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజా కరిష్కే అక్షతం నీళ్లు విడిచిపెట్టాను. తరంగ కలశారాధనం కరిష్కే మళ్ళీ అక్షతం నీళ్లు విడిచిపెట్టాను.